సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై ఫోకస్, ఆర్కిటెక్టులతో సీఎం రేవంత్ సమావేశం, మాస్టర్ ప్లాన్ పై చర్చ. గత సర్కార్ రైతులకి అన్యాయం చేసింది, బడాబాబులకు కోట్లు దోచిపెట్టింది, విపక్షాలది విష ప్రచారమన్న మల్లు రవి. పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన, అభివృద్ధిల పనుల ప్రారంభం. పాల్గొన్న తుమ్మల, దుద్దిల్లా, పొన్నం. కడిం ప్రాజెక్టుల గేట్ల ట్రయల్ రన్, లిఫ్ట్ చేసేందుకు అంతా రెడీ, పవర్ సప్లై సమస్య పరిష్కారం. ఎర్రకాలువ కింద భారీగా ముంపు, పొలాలను పరిశీలించిన కందుల దుర్గేష్, ఆదుకుంటామని మంత్రి భరోసా. తెలంగాణ ఓసిటీలో కలకలం, విద్యార్థుల భోజనంలో పురుగులు, హాస్టల్ సిబ్బంది పనితీరుపై విమర్శలు. విశాఖ కాకానీనగర్లో విరిగిపడ్డ వృక్షం, ట్రాఫిక్ కి అంతరాయం, వాహనాల దారి మళ్లింపు. ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం, పొదిలి, కనిగిరి మండలాల్లో ప్రకంపనలు, బయటకు పరుగులు తీస్తున్న గ్రామస్తులు. బీడని నరసాపురం ఎంపీడీఓ మిస్సింగ్ మిస్టరీ, 3 రోజులుగా ముమ్మర గాలింపు, 5 బృందాల సెర్చింగ్. కోటెచ్చుతున్న గోదావరి, ధవళేశ్వరానికి పెరిగిన వరద తాకిడి, సముద్రంలోకి నీటి విడుదల. తుంగభద్రకి పోటెత్తుతున్న వరద, ఎగువ వర్షాలతో భారీగా ఫ్లడ్, ఇంట్లో 10,000 నమోదు. భూపాల్పల్లి జిల్లాలో వరద ఉధృతి, కాటారం, మేడారం రోడ్డు బంద్, నిలిచిపోయిన రాకపోకలు. కొట్టుకుపోయిన మట్టికట్టలు, ఖాళీ అయిన పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిన రిజర్వాయర్. ఏలూరు జిల్లాలో వరద బీభత్సం, వేలేరుపాడు మండలంలో భయానకం, ఖాళీ అవుతున్న లంక గ్రామాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం, అలర్ట్ అయిన ఏపీ ప్రభుత్వం, అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు. తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు, విరిగి పడుతున్న కొండచర్యలు, వృక్షాలు, నీలగిరి జిల్లాలో స్తంభించిన జనజీవనం. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.